బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో పలువురు నేతలు చేరారు. నదిగామ గ్రామ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె శ్రీశైలం యాదవ్, ముత్తంగి గ్రామ ఉపసర్పంచ్ లీకారెడ్డి తమ తమ అనుచరులను మహిపాల్ రెడ్డి పార్టీలో ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో పరిచేసేందుకు కాంగ్రెస్ బీజేపీ సీనియర్ నాయకులు ముందుకు రావడం సంతోషకరమన్నారు. మహిపాల్ రెడ్డి జెండా ఎజెండా లేని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రజలను ఉద్ధరిస్తామంటూ మోసపూరిత మానిఫెస్టోలో ప్రకటిస్తూ తెలంగాణ ప్రగతి నిరోధకులుగా తయారయ్యారని విమర్శించారు. 60 ఏళ్ల పాటు తెలంగాణ ప్రగతిని ఆమడ దూరంలో ఉంచిన కాంగ్రెస్ పార్టీ నేడు తిరిగి అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటూ ప్రకటించడం వారి రైతు వ్యతిరేక విధానాలను బస్టు పట్టిస్తుందని అన్నారు. వీరందరూ బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ మరొక్కసారి నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ నుంచి మీరందరూ ఆలోచన చేయాలి. ఒకసారి ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది, తెలంగాణ రాకముందు 2014 మొదలైంది, 14 తర్వాత ఏందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మీరందరూ మీరు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కొత్త వాళ్ళు పాత వాళ్ళు పెద్దలు అడివే తీసుకొని కలిసి ఒక క్రమశిక్షణ కార్యకర్తలుగా పనిచేసి భారీ మెజారిటీ దశలో మనం అందరం అడుగులేయాలని చెప్పి మీ అందరితో కోరుతా ఉన్నా. కాబట్టి మీరందరూ పటాన్చెరు నియోజకవర్గం మన గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీ అందరూ తెలిసి చెప్పవలసిన అవసరం లేదు. కరెంటు విషయమే కానీ, వాటర్ విషయమే కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రము 9 సంవత్సరాలున్నర పసిగుడు. మనకంటే 75 సంవత్సరాల మొదలు స్వాతంత్రం వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. ఖైరతాబాద్ లో అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విజయారెడ్డి విమర్శించారు. జరగబోయే ఎన్నికలో ఖైరతాబాద్ కు నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తాను తప్పక గెలుస్తానని విజయారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని గాయత్రీనగర్ లో విజయారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆమె ప్రజలకు వివరించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయారెడ్డికి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ డివిజన్ లో గాయత్రీ హిల్స్ లో ఇంటింటికి ప్రచారంకి వచ్చాము. కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను విజయారెడ్డిని పీజీఆర్ బిడ్డను అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహంగా ఉన్నారు. ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది. పీజీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే సేవలు చేశారో, ఏవైతే కార్యక్రమాలు చేశారో మళ్ళీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవాలా, వాళ్ళ ఖైరతాబాద్ ఆడపడుచు సోదరు విజయారెడ్డిని గెలిపించాలని అందరు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే పీజీఆర్ తదంతరం ఎక్కడ కూడా ఏమీ డెవలప్మెంట్ కాలే. ఈరోజు ఈ గాయత్రి హిల్స్ లో మేము ఎక్కడైతే పాదయాత్ర చేస్తున్నామో ఇంత పెద్ద కాలనీ కూడా పీజీఆర్ గారి హయాంలో స్థాపించబడినదే. కాంగ్రెస్ పార్టీలో ఇల్లులు ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెగ్యులరైజేషన్ పేరిట కట్టకపోతే ఇల్లులు కూలగొడతామని ప్రజలను ఏదైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారో ప్రజలందరూ కూడా అది గమనిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. షేర్లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఓల్డ్ లింగంపల్లి యూత్ పార్టీలో చేరారు. షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వారికి గులాబీ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, రవీందర్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్లు ఉన్నారు. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మేము సైతం మీ వెంబడి ఉంటామని చెప్పి ఈరోజు గాంధన్న గారికి సపోర్ట్ చేస్తూ మరి యూత్ అందరు కూడా మరి వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిని చేస్తున్నటువంటి మన గాంధన్న గారికి వాళ్ళు ఆకర్షితులై మరియు స్థానికంగా ఉన్నటువంటి
నాయకుల చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ కూడా యూత్ పిల్లలందరూ కూడా ఏ పార్టీలోకి చేరం కాకుండా మరి ఈరోజు అందరూ కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా వచ్చేసి శేలింగంపల్లిలో మేము ఖచ్చితంగా గాంధీని సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు లింగంపల్లి యూత్ అందరూ కూడా వచ్చి ఇక్కడ జాయిన్ కావడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో సైనికులాగా పనిచేసి మనం ఖచ్చితంగా మనం గాంధీనన్ను అత్యధిక మెజారిటీని గెలిపించుకుందాం మీ అభివృద్ధికి మీ యువజనుల కృషికి ఖచ్చితంగా మేము మహేశ్వరం నియోజకవర్గంలో బీఎస్పీ ఎంపీఎల్ఏ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా కొత్త మనోహర్ రెడ్డికి కేఎంఆర్ ట్రస్ట్ లబ్ధిదారులు, మహిళలు, అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పదవి లేకపోయినా నిరంతరం పేద ప్రజల మధ్య ఉంటూ కేఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా 3,000 మంది నిరుపేదలకు 60 గజాల ఇంటి స్థలం అందజేశానని కొత్త మనోహర్ రెడ్డి అన్నారు. గెలిచిన వెంటనే మహేశ్వరం నియోజకవర్గంలోని నిరుపేదలను గుర్తించి వారికి కూడా 60 గజాల ఇంటి స్థలాన్ని అందజేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జా చేసిన భూములన్నీ తిరిగి పేద ప్రజలకు పంచి పెడతానని హామీ ఇచ్చారు. రైతులకు నీటి తీరువ పనులు రద్దు చేస్తున్నామని నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. 7,500 కేంద్రాల ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామన్నారు. ధరణి పోర్టల్ తెచ్చాక వీఆర్ఓ తహసీల్దార్ల బాధ్యతలు తొలగాయన్నారు. ధరణి లేకుంటే రైతులకు రైతు బంధు ఎలా ఇస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలను పట్టించుకొని ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదన్నారు సీఎం కేసీఆర్. కృష్ణ, గోదావరి నదులు రాష్ట్రంలో పారుతున్నా మనకు గతంలో నీళ్ల కరువు ఉండేదన్నారు. గతంలో కరెంటు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదని విపక్షాలను ప్రశ్నించారు. మళ్ళా ఒకసారి మీతో నేను కోరుతా ఉన్నా, మీ ఊర్లకు పోయిన తర్వాత, టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ విషయాలు మీరు నలుగుట్లో పెట్టి చర్చించి నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా వాళ్ళకు న్యాయం జరగడం కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీ ముందు ఉంది. ఒకసారి మీరందరు దయచేసి ఆలోచన చేయాలి, అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిన పార్టీ ఏది? ఈ కాంగ్రెస్ పార్టీయే కదా. మనల్ని కరువు గురి చేసిన పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. కృష్ణా, గోదావరి రెండు నదులు ఈ రాష్ట్రాన్ని అంచుకొని పారుతూ ఉంటే బుక్కెడు నీళ్ళియక మంచినీళ్లకు సాగునీళ్లకు మనల్ని సాగొట్టి చాలా ఇబ్బందులు పెట్టిన పార్టీ ఏది? తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, చాలా భయంకరమైన పరిస్థితి. సంసారం చక్కదిద్దినట్టుగా ఒకటి 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 వేసుకుంటూ ఈ 10 సంవత్సరాలు మీకోసం పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. సొంత నియోజకవర్గం కొడంగల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. దౌత్లాబాద్, మద్దతూరులో రోడ్ షోలో నిర్వహించిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు. మాయమాటలతో కాలం వెళ్లదీసిన బీఆర్ఎస్ నాయకులు కొడంగల్ ప్రాంతాన్ని పాడు చేశారని ఆరోపించారు. నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఇసుక దందా, ట్రాక్టర్లపై కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. 5 ఏళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు వచ్చాయా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2 ఏళ్లలోనే కృష్ణా జలాలు తెస్తామని, 1.5 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు చేయలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయా అని ప్రశ్నించారు. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెరిగిన ధరల ప్రకారం రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మీ ఖాతాలో 2500 రూపాయలు మీ ఖాతాలో వడాలన్నా 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ రావాలన్నా రైతు భరోసా పథకం కింద మీకు ప్రతి ఎకరాకు 15000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు 12000 రూపాయలు రావాలన్నా గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటి కరెంటుకు బిల్లు కట్టాల్సిన పని లేకుండా ఉండాలన్నా పింఛన్ ప్రతి నెల 4000 రూపాయలు రావాలి. ఇన్ని మంచి పనులు సోనియమ్మ చేస్తే మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మన ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను ప్రాజెక్టు మంజూరు చేయించుకొచ్చిన, ఇవాళ ప్రాజెక్టును మట్టిలో కలిపిండు. నేను ఆ ఎల్లా జూనియర్ కాలేజ్ తెచ్చిన, మన పిల్లలు చదువుకోనికే దౌలతాబాద్ల దాన్ని పడావు పెట్టిండు. ఇవాళ వికారాబాద్ కృష్ణా రైల్వే లైను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయల్లా నేను మంజూరు చేసుకొచ్చిన, దాన్ని అట్లనే పొందబెట్టిండు. సిమెంట్ ఫ్యాక్టరీలు కొడంగల్ మండలంలో కడితే ఈ ప్రాంతంలో మనకందరికీ అభివృద్ధి వస్తుంది, పిల్లలకు నౌకర్లు వస్తాయి. ఇవన్నీ జరగాలంటే మరి మన ప్రాంతం అభివృద్ధి జరగాలి, మన పేదోళ్లకు న్యాయం జరగాలి. ఇది జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎస్సీల వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా శాంతియుత పోరాటం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై గత ప్రభుత్వాలు ఎన్నో కూటమిలు వేశాయన్న ఆయన, ఏ ప్రధాని కూడా ఎస్సీ వర్గీకరణపై సీరియస్ గా చర్చించలేదని విమర్శించారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని కిషన్ రెడ్డి తెలిపారు. అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఉన్నప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి అనుకూలమని చెప్పింది. మన తెలంగాణ లేక ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు దీన్ని అమలు చేసింది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీల నుంచి మొదలు పెడితే అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుకూలమని చెప్పడమే, కంటి తుడుపు చర్య చేయడమే తప్ప ఎవరు కూడా దీన్ని చిత్తశుద్ధితో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. ఇందులో ఎవరైనా మొదటి ముద్దాయి అంటే, ఎవరైనా మొదటి దోషి ఉంటే అది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు యూపీ హయాంలో 2004లో అధికారంలో రాగానే ఈ సమస్య అటకెక్కించారు. ఉషార మేరా కమిటీ పేరుతో కమిటీ కాన్స్టిట్యూట్ చేసి సంవత్సరాల తరబడి వాయిదా వేసి కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో ఆ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక కూడా చదవడానికి కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. ఆ నివేదికలు ఏముంది, ఆ రిపోర్ట్ ఏ రకంగా పరిష్కారం చేయొచ్చేటువంటి ప్రయత్నం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎస్సీ ఏబిసిడి కేటగరైజేషన్ కోసము మేము కట్టుబడి ఉండడమే కాదు, దీన్ని అమలు చేసేటువంటి బాధ్యత కూడా మా భుజస్కంధాల మీద తీసుకున్నామని మనవి చేస్తున్నాను. 9.5 బీఆర్ఎస్ దరిద్ర పాలన పోవాలని ప రజలు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాలను బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎలక్షన్ కమిషనర్ మీద ఒత్తిడి తెచ్చి నిలిపివేయాలని చూస్తుందన్నారు. ఎంసీఎన్సీలో మీడియా సర్టిఫికేట్ ఇచ్చిన ప్రచారాలను ఆపమనటం కాంగ్రెస్ పార్టీ తప్పు పడుతుందన్నారు. ఓటమి భయంతో ప్రశాంత్ కిషోర్లతో కలిసి బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నారన్నారు. మెట్రో యాడ్స్ రాకుండా అడ్డుపడుతున్నారని వెల్లడించారు. ఆల్రెడీ 4-5 రోజుల నుంచి యాడ్స్ నడుస్తుంటే ఈ యాడ్స్ లో మేము గతంలోనే ఈ ఎంసీఎంసీ అంటే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలో అప్రూవల్ తీసుకున్నాక వేసినటువంటి యాడ్లను ఈరోజు తక్షణమే ఆపాలని చెప్పి నోటీస్ ఇవ్వడానికి తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ ఏదైతే 9.5 ఏళ్ల పరిపాలన 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వాన్ని వదులుకోవాలంటే బాధతోటి వాళ్ళ కక్ష సాధింపుతో ఇక్కడే కాదు, మీరు నిన్నమన్న కూడా చూసిర్రు వీళ్ళ డ్రామాలు ఏడుదాకా పోయినాయంటే కింద వాళ్ళ నాయకులతోటి వాళ్ళే వాళ్ళు కొట్టించుకొని ఏదో ఒక పరిస్థితిని క్రియేట్ చేసి సోషల్ మీడియాలలో దెబ్బలు తాకినట్టుగా దెబ్బ తాకకుండా హాస్పిటల్లో జాయిన్ అయ్యి దాంట్లోనే విజువల్స్లో కూడా చూస్తున్నారు. అంటే ఈ భయానికి ఏం చెయ్యాలి అని చెప్పి వాళ్ళ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ లాంటి దగ్గర కూర్చొని ఇలాంటి దొంగ నాటకాలు ఆడుతున్నట్టు నిన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలుగా యాడ్లు ఆపారు. వాళ్ళ చేతిలో ఏదైతే అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ బిల్ బోర్డ్స్ ఉన్నాయో, ఇది ఏదైతే మున్సిపల్ శాఖ కిందికి వస్తాయో, వాళ్ళందరినీ ప్రెజర్ పెట్టి మరీ మాకు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా బోర్డు కూడా ఇవ్వకుండా ప్రజలకు కనపడకుండా చేస్తే మేము ఈరోజు మెట్రోకు సంబంధించినవి నేను ఈరోజు ఏమంటున్నా అంటే, మేము ఏదైతే టీవీ యాడ్స్
ఏదైతే పేపర్ యాడ్స్ ని ప్లాన్ చేసుకుంటారో వాట్ని కూడా మీరు ఈ విధంగా ఆపి మా ప్రచారాన్ని మేము చేసుకునేటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 17వ తేదీన తెలంగాణకు రానున్న అదే రోజు సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తారు. ఈ నెల 17వ తేదీన నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్ బహిరంగ సభలలో అమిత్ షా పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారు అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ అజారుద్దీన్లు చేసిన తప్పుడు అఫిడవిట్లు నమోదుపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు నవీన్ యాదవ్. ఎలక్షన్ కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారన్నారు. అఫిడవిట్లో మాగంటి గోపీనాథ్ తప్పుడు నమోదు చేస్తున్నారన్నారు. మొదటి పెళ్లి కొడుకు విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని, బిల్ పేమెంట్స్ విషయంలో తప్పు చేశారని ఆరోపించారు. క్రిమినల్ కేసెస్ అనేది కూడా ఇలా కంప్లీట్ ఫార్మాట్ చేంజ్ చేశారు. అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ ఒకటి, ఈయన గారు ఇచ్చినటువంటి ఆయన సెల్ఫ్ అజరుద్దీన్ ఫార్మాట్ అనమాట. అజరుద్దీన్ ఫార్మాట్ ఇట్లా యాక్చువల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది వర్టికల్ కాలమ్స్ అండ్ ఆయనకు సంబంధించినటువంటి కేసెస్ క్రిమినల్ కేసెస్ క్రొనలాజికల్ రివర్స్ క్రొనలాజికల్ ఆర్డర్లో, అంటే 23 ఇప్పుడు ఈ సంవత్సరం అయిన కేసు, 22 అయినటువంటి కేసు, అంటే ఇట్లా డిక్రీజింగ్ నెంబర్ ఇయ్యం అనేది క్లియర్గా ఇందులో పాయింట్స్ ఉన్నాయి. డీటెయిల్స్ షుడ్ బి గివెన్, అంటే క్రిమినల్ కేసు డీటెయిల్స్ డీటెయిల్స్ షుడ్ బి గివెన్ ఇన్ రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్, దట్ ఈస్ లేటెస్ట్ కేస్ టు బి మెన్షన్ ఫస్ట్ అండ్ బ్యాక్వర్డ్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ద డేట్స్ ఫ్రమ్ ద అదర్ కేస్ ఫర్ ద అదర్ కేసెస్. అంటే రివర్స్లో జరిగిన అతని పైన జరిగినటువంటి కేసెస్ అన్ని కూడా రివర్స్ ఫార్మాట్లో ఇవ్వాలన్నది రూలింగ్. ఇదన్నీ కూడా వైలేట్ చేసినాడు ఆయన, ఆయన ఇష్టం వచ్చిన ఫార్మాట్లో ఇచ్చినాడు ఒక పాయింట్. బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీయడానికి కారణం నీళ్లు నిధులు నియామకాలు అమలు చేయకపోవడమేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వైపు బీసీలు వెళ్లకుండా భాజపా బీసీ ముఖ్యమంత్రి నిధానం ఎత్తుకుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను లేకపోతే నా తలకాయ నరుకుంటాను చెప్పాడు కదా పెద్ద మనిషి, ఇప్పుడు నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి అని మోడీ చెప్తా ఉన్నాడు. బీసీని ముఖ్యమంత్రి చేసేది ఎట్టుంటా గానీ ముందర టీఆర్ఎస్ ని బలపడేట్టు చేయాలి, అది బలహీన పడకూడదు. అందువల్ల బీసీ కార్డు ఉపయోగించుకొని కాంగ్రెస్ లో బీసీలు కట్టే మళ్ళీ టీఆర్ఎస్ వైపు చేసే ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ముఖ్యమంత్రి అంటే ఇదేమన్నా సాధ్యాసాధ్యాలు అవుతాయంటే అవుతాయి, కానీ మీరు మీకు డిపాజిట్లు పోతాయి కదా. ఈ సీట్లు ఇస్తే లాస్ట్ టైం వచ్చిన ఓట్లు కూడా మీకు రావు. బహుశా మీకన్నా బీజేపీ కన్నా 100 ఓట్లు ఎక్కువ వస్తాయి. నేను రాసేసారి తెలుసుకోండి, 100 ఓట్లు బీజేపీ కన్నా ఎక్కువ వస్తాయి. అవినీతిని పారద్రోలేందుకే రాజకీయాల్లోకి వచ్చారని హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ అన్నారు. నగరంలో డ్రైనేజీలు, రహదారులు వంటి సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తానని వెల్లడించారు. అహంకారంతో ఉన్న బారసాకు పరాజయం తప్పదన్నారు. న్యాయం కోసం పోరాడేవారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామంటున్నారు కోట నీలిమ. అవినీతిని పారద్రోలేందుకే రాజకీయాల్లోకి వచ్చారని హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ అన్నారు. నగరంలో డ్రైనేజీ ఇళ్లు, రహదారులు వంటి సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తానని వెల్లడించారు. అహంకారంతో ఉన్న భరోసాకు పరాజయం తప్పదన్నారు. న్యాయం కోసం పోరాడేవారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారంటున్నారు కోట నీలిమ. దేశంలో ఎవరు చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశంలోని మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ సహాయంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు తలసాని. రాజకీయాల్లో ఉన్న ప్రభుత్వాలలో పనిచేసినా గానీ కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే, అది ప్రజలకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 24 గంటల కరెంట్ ఎవరం చూడలే, తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఎవరం చూడలే. ఈరోజు సివరేజ్ కానీ అదేవిధంగా వాటర్ లైన్స్ కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి కళ్యాణ మండపాలు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, రెండోది మాది ఒక మినీ భారతదేశంలాగా ఉంటుంది మా కాన్స్టెన్సీ. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఇక్కడ హిందువులు కానీ, ముస్లింలు, క్రిస్టియన్లు,
సర్దార్ జైలు, నార్త్ ఇండియన్స్ అందరి కలబోతగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎవరి మనోభావాలను ఎట్లా గౌరవించాలనో అట్లా గౌరవించుకుంటూ మేము ముందుకెళ్తాం. అందుకే ప్రతి వాళ్ళు వాలంటరీగా ఇప్పుడు పాదయాత్రలు అంటే ఎలక్షన్ రాగానే క్యాండిడేట్ పాదయాత్ర చేస్తాడు, లేదంటే మన పార్టీ కార్యకర్తలు మన నాయకులు పాదయాత్ర చేస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ మైత్రి కుటీర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ప్రజలకి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రం మరింత అభివృద్ధి పథకంలోకి రానుందని అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజల మనసులకి హత్తుకునే విధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు, వాళ్ళు 6 గ్యారంటీలు అంటున్నారు. కాంగ్రెస్ లో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని వాళ్ళకి తెలియదన్నారు. మరోసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఇబ్రహీంపట్నం రానున్నారు సీఎం కేసీఆర్. సభ ఏర్పాట్లను మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరిశీలించారు. నాంపల్లి బాచార్కట్ లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మంత్రి తలదానితో కలిసి ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వార్త తెలిసి షాక్ కు గురయ్యానని మంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపించి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వివరించారు. నివాస సమూహంలో రసాయనాలను నిల్వ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది వివరిస్తామన్నారు. ఏ రకంగా అగ్గంటుకుందో తెలియదు, కానీ మరి ఉదయం ఈరోజు 10:15 ప్రాంతంలో నిప్పు అంటుకున్నది. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోని సెల్లార్లో కొన్ని రకాల రసాయనాలు అక్కడ నిల్వ ఉంచడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు. అందులో దురదృష్టవశాత్తు 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి సంతాపం తెలియజేస్తూ, ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ, మరణించిన ప్రతి ఒక్క మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ దుర్ఘటన పట్ల ప్రభుత్వం తరఫున కూడా మేమందరం కూడా తీవ్రంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు అంబర్పేటను ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉషాశ్రీ ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఇప్పటి వరకు ఏమి చేసింది లేదన్నారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉషాశ్రీ, కేసీఆర్ పథకాలు ప్రజలకు చేరలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే వర్గీయులకే అందజేశారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి రోహిణ్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాకా డివిజన్ మాణికేశ్వరి నగర్లో సికింద్రాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేఘల సారంగపాణి ప్రచారం చేశారు. బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ బీజేపీ పార్టీకి ఓటు వేసి సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారుడు కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలుపు తథ్యమని అన్నారు సారంగపాణి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. బీజేపీ పార్టీని గెలిపిస్తామని 100ల మంది ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. వర్గంలో గెలుపు తథ్యమని అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తారని చెప్పి మోసం చేసిన పద్మారావును లోపలి కమాన్ లోపలి కూడా రానియండి. ఇక్కడ ప్రజలు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నేను వస్తే బ్రహ్మరథం పడుతుంది. ఒకనొక టైంలో 100 మంది వస్తుంది, మేము సపోర్ట్ చేస్తాం, మేము వస్తున్నాం, మీతో పాదయాత్ర చేస్తాం, మీకు మద్దతు ఇస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పేసి వేలాది మంది ఇక్కడ మహిళలు కానీ ప్రజలు కానీ యూత్ కానీ వస్తున్నారు. ఈ ఆదరణ చూస్తుంటే తప్పకుండా నా గెలుపు ఖాయమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రావడం ఖాయం. ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం సాధ్యమైంది. ఖచ్చితంగా 100,000 ఓట్లు మేము సాధిస్తాం. ఇతర పార్టీలకు డిపాజిట్ చేస్తాం. పటాన్ చెరువు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు పలుకుతున్నారని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్
ఆడలి రవీందర్ అన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆడలి రవీందర్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఉద్యోగులను ఎవరికి ఇవ్వలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పరిపాలన పట్ల విసుగు చెందిన ప్రజలు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని రవీందర్ అన్నారు. పుట్టబోయే బిడ్డ కూడా అప్పు చేసి పెట్టారు, ఇలా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే గ్రామానికి బెల్ట్ షాపులు బీర్ షాపులు తీసుకొచ్చి ఇలా మిసాల్ రానివన్నీ కూడా 16-17 సంవత్సరాల్లోని కూడా ఇలా తాగిపిచ్చుడు నేర్పి ఇలా వాళ్ళు తాగిన డబ్బులతో వాళ్ళు కట్టిన పనులతో ఇలా ప్రభుత్వాన్ని నడిపేయడాన్ని ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది సిగ్గుమాలిన చర్య. ఈ తెలంగాణకు మంచి రెవెన్యూ ఉంది. ఈ బ్రహ్మాండమైన ప్రాంతం, ఈ దేశంలోనే మంచి ప్రాంతం.